ఇప్పటిదా బాగుంది, బస్ స్టాప్ పర్లా బాగానే ఉంది, ఇంక ఇప్పటి నుంచి స్టోరీ. బాలయ్య మరో హిట్ కొట్టాడు, చాలా బాగుంది. ఇంటర్వెల్ అప్పుడు మంచి ట్విస్ట్ ఉంది, డబుల్ రోల్ అన్నట్టుగా ఉంది. గొప్ప సక్సెస్గా చెప్పుకోవచ్చు బాలయ్య విషయంలో. 2018లో బాలయ్యకి మంచి మంచి హిట్ ఇచ్చే ఇప్పించారు. బాగా ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా పాటలు బాగున్నాయి, పాటలతో పాటు స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగనిపించారు. ఫ్యామిలీ పరంగా కానీ సూపర్ సినిమా. తర్వాత ఒక సినిమా చూసినప్పుడు బాలయ్య సినిమా నెంబర్ 1 ఉంది సార్, చాలా బాగుంది, సూపర్. ఇప్పటివటికి సినిమా చాలా ఎక్సలెంట్గా నీట్గా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా పద్ధతిగా తీసుకెళ్లాడు. ఇక్కడ నుంచి అసలైన నటసింహం నట విశ్వరూపం చూపించబోతున్నాడు, అందుట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటివటికి నాకు తెలిసి బాలయ్య బాబు ఇక ముందు ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, ఎలా కొడతాడు, ఎవరిని ఎలా పడగొడతాడో చూపించబోతున్నాడు. బాగా ఉంది సార్, సూపర్ హిట్ సూపర్ హిట్. జై బాలయ్య. ఇంటర్వెల్ టెస్ట్ అయితే సూపర్ అండి, అనిపించాడు. ఇప్పుడు రాగైతే సినిమా మాత్రం బాగుందండి, సూపర్ హిట్ సూపర్ వస్తుంది. నిన్న అజ్ఞాతలో కలిపారు, మరో సింహ మూవీ సినిమా సినిమా సూపర్ గా ఉందండి. టెస్ట్లు అదిపోతే ఇంకా ఇంటర్వెల్ తర్వాత టెస్ట్ ఇంకా బాగుంటది. సినిమా అయితే ఇంతవరకు సూపర్ గా ఉంది, డాన్స్ మాత్రం అనిపించాడండి. జై బాలయ్య. బయట్లో అదిపోతే బాలకృష్ణ తర్వాత సంక్రాంతి బాలకృష్ణ, సంక్రాంతి అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే సంక్రాంతి. జై బాలయ్య. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అంతా మాస్ అనుకుంటున్నాము. డాన్స్ మొత్తం యాక్చువల్ కుర్రోళ్లా చేశాడు, చాలా బాగుంది సినిమా. 30 సంవత్సరాలు సినిమా చాలా బాగుంది. బాలకయ్య వయసు పోయే కొంది నటన పెరుగుతుంది. డాన్స్ లో వాళ్ళ అబ్బాయితో నటనలో వాళ్ళ నాన్నతో పోటీ పడుతున్నాడు. వయసు పోయే కొంది నటన పెరుగుతుంది గాని, ఉత్సాహం పెరుగుతుంది గాని, ఈ డాన్స్ చాలా బాగా చేశాడు. వయసు పెరిగే కొంది నటనలో పరిణితి పెరిగింది, డాన్స్ లో కూడా వాళ్ళ అబ్బాయితో కూడా పోటీ పడే ఉత్సాహ విధంగా డాన్స్ చేశాడు అండి. ఫ్యామిలీ పరంగా, సెంటిమెంట్ పరంగా, ఒక డాన్స్ పరంగా బాలయ్య 60 సంవత్సరాలు దాటినా గానీ ఈ విధంగా చేస్తున్నాడు అంటే చాలా రికార్డు. సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. డీసెంట్ మూవీ అండి, డీసెంట్ మూవీ, ఫ్యామిలీ మూవీ. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ మూవీ, ఐ డోంట్ నో అబౌట్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఇస్ ఫ్యామిలీ మూవీ. బాగున్నాయి సాంగ్స్, బాగున్నాయి. లుక్ ఈజ్ డీసెంట్, దేర్ ఇస్ ఎ లుక్ డిఫరెంట్ ఇన్ లుక్. బాగున్నాయి సార్, ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్ ఫర్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ కెన్ సీ దిస్ మూవీ. ఫస్ట్ హాఫ్, ఐ డోంట్ నో అబౌట్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎక్సలెంట్. ఫ్యామిలీ పిక్చర్ అండి, ఎక్సలెంట్, సూపర్ ఉంది సినిమా. బాగుంది సినిమా ఫ్యామిలీ పరంగా కానీ ఇప్పుడు వరకు సెంటిమెంట్గా చాలా బాగుందండి. బాలకృష్ణ సెప్స్ సూపర్గా ఉన్నాయి. డైరెక్టర్ కేవీఎస్ రవికుమార్ ఎప్పుడు ఏ సినిమా చేశాడో నాకు తెలీదు, చాలా బాగా తీశాడు. ఇప్పుడు వరకు చాలా బాగుంది సినిమా. ఇప్పుడు ఫైట్స్ బాగుంది, మెయిన్ పాయింట్ స్టెప్పులు బాగా వేశాడు ఈ వయసులో. సూపర్గా ఉందన్న సినిమా. జై బాలయ్య, జై జై బాలయ్య. సంక్రాంతి బయలులో మా బాలయ్య బాబుని కొట్టే మగాడు పొట్టలేదు, పొట్టలేడు, అది నగ్న సత్యం. సంక్రాంతి చాలా సార్లు రుచి చూపించాం, ఇంకా వాళ్ళకి తెలియాలి, అది బలుపు తగ్గించుకుంటే బాగుంటుంది వాళ్ళు. అజ్ఞాతవాసి సినిమా సూపర్ హిట్ అండి, అసలు తిరుగులేదు దీనికి. ఇంకోసారి నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి వాళ్ళ గుర్తు తెచ్చు పెట్టుకుంటే బాగుంటుంది. అది పాటలు ఎక్సలెంట్ అండి, డాన్స్ డాన్స్ ఏంటి బాలయ్య, అసలు తిరుగులేదు మాకు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటే గర్వంగా ఉంది మాకు.
ఫైట్స్ ఎక్సలెంట్. అసలు బి గోపాలు బోయపాటి ఎట్లా సెట్ అయ్యారో కేసు రావు కుమార్ అంత సెట్ అయిపోయాడు వాళ్ళు బాలయ్యబాబుకి, మా బాలయ్యబాబుకి చాలా బాగుందండి సినిమా. సూపర్ హిట్ ఇక బంపర్ డాన్స్ హైలైట్ పాటలు అన్ని నెంబర్ వన్ అండి. సినిమా సూపర్ గా ఉందండి. ఇది ఫ్యాన్స్ వాళ్ళకే కాదు అదర్ అభిమానులకి వేరే ఫ్యామిలీకి కూడా స్టోరీ పరంగా సూపర్ గా ఉంది. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ అయింది, ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. పాటల్లో డాన్స్ కానీ స్టోరీ కానీ పక్కా స్టోరీ సినిమా ఇది. అదర్ అభిమానులకి వేరే ఫ్యామిలీకి కూడా బాగా నచ్చింది. సూపర్ గా ఉంది నెంబర్ వన్, చాలా బాగుంది సార్. బాగుందండి, చాలా బాగుంది, సూపర్ బాగుందండి, సూపర్ సూపర్ హిట్ అన్న, సూపర్ డూపర్ హిట్ అన్న. ఇప్పుడు చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. టోటల్ సూపర్ హిట్ సార్, బాగానే ఉంది సార్. సినిమా మాత్రం ఎక్సలెంట్. నరసింహనాయుడు, మనం నరసింహనాయుడు అయితే మంది సినిమా ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఫైట్స్ నెంబర్ వన్. సాంగ్స్ డ్యాన్స్ మాత్రం ఇప్పుడు 20లో వేసినట్టు వేసాడు అనమాట. 60లో కూడా 20లో వేసినట్టు వేసాడు డ్యాన్స్. 60లో కూడా 20లో వేసినట్టు వేసాడు డ్యాన్స్. బాగుంది సినిమా. సినిమా కేక కేక ఫెస్టివల్ ఫెస్టివల్ మూవీ. డైరెక్షన్ చాలా బాగుంది, డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేశాడు, సూపర్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. సినిమా బాగాలని కోరుకుంటున్నాం. ఈ పిక్చర్లో రౌద్రం, త్యాగం, శాంతం మూడు కలిపి తీశాడు, చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కూడా కొట్టొచ్చినట్టుగా ఉంది, బ్రహ్మాండంగా. 25 సంవత్సరాల పిల్లగాడు చేసాడు, ఇది మా కాలేజీ యూత్ కురోడు చేశాడు, ఎక్సలెంట్. గత సినిమాల కంటే ఇది చాలా పాస్ట్ గా ఉంది డాన్స్. సూపర్ అన్న, బాగుంది.